వెళ్ళారు ఇన్స్పెక్టర్ దగ్గరికి. వాడు ఏమి లేవండి, మాకు చెప్పిన ఆర్డర్ మేము చేస్తున్నాం అన్నాడు. ఇక అక్కడి నుంచి పట్టాచారి సాయంత్రం వరకు ఫోన్ ఎత్తలే. సాయంత్రం ఫోన్ ఎత్తి, సారీ బ్రదర్ మీకు తెలియదే ఉంది, ఎలక్షన్ కమిషన్ ఏదో వాళ్ళు చెప్పినట్టు నేను చేయాలి తప్ప మీకు చెప్ప ఏంటి, మీకు మా గవర్నమెంట్ పంజాబ్లో మా గవర్నమెంట్, కేంద్రంలో మా గవర్నమెంట్, పట్టాచారి నాకు బాగా పరిచయం ఉన్న అతను, కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఎందుకు మార్చారా అంటే కూడా ఆయన నేనేం ఇంటర్ఫీర్ అవ్వలేను అన్నాడు. అటువంటిది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఆర్డర్, ఈ ఆర్డర్ తప్పు అని చెప్పి ఒక చీఫ్ సెక్రటరీ గారు ఆ ఆర్డర్ని రద్దు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఊరుకుంటుందా? ఎందుకు పునేటా గారిని తీశారు? వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తారు, ఏపీ వెంకటేశ్వరరావు నాయని తప్పించండి అని. ఆ ఆర్డర్ నేను ఒప్పుకోవట్లేదు, ఈయన ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఇవ్వటమే కదా కోర్టుకు వెళ్ళారు, కోర్టు తప్పు అంది. అప్పుడు తప్పు అంటూ ఈయన్ని తప్పించి ఎల్వి సుబ్రహ్మణ్యం వేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం రాగానే మీకు ఎందుకు తగు అంటున్నారు? మీ తగు మోడీతో పెట్టుకోండి, మీ తగు రాజకీయ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు, మోడీని విమర్శిస్తున్నారు, అది పొలిటికల్. అది ఈ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని విమర్శించడం పోనీ అతను ముద్దాయి అని రాగానే ఎలా చెప్పారు? ముద్దాయిగా ఉండగానే మీరు హెల్త్ సెక్రటరీ ఇచ్చారు, హెల్త్ సెక్రటరీ మీ టైంలోనే చేశాడుగా, అప్పుడు ముద్దాయిగా మీ టైంలోనేగా స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రికమెండ్ చేసి అతను పేరు పంపించారు, మీ టైంలోనేగా అతనితోటి నేను నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ నువ్వే అని చెప్పినట్టు పేపర్లో చదివాను. సీఎం గారే ఎల్వి సుబ్రహ్మణ్యంతో చెప్పట్ట, నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ నువ్వే, 2 ఏళ్ళు ఉంటావు, నెక్స్ట్ బాగా చేద్దామని. ఏంటి మీకు ఎల్వి సుబ్రహ్మణ్యం తగు అసలు? సడన్గా అతను వచ్చిన రోజునే ముద్దాయి ముద్దాయిని ఎలా వేస్తారు? ఎక్కడ అసలు చంద్రబాబు నాయుడు అంత సమర్థుడైనటువంటి మ్యానిపులేటర్ ఎందుకు ఇలాంటి తప్పులు చేసే పరిస్థితి వచ్చింది? ఈవీఎంలు పనిచేయడం లేదు, ఈవీఎం అంతా మోసం, కానీ నేను 130 స్థానాలతో నెక్కుతున్నాను, ఇది ఎలాగా? ఎల్వి సుబ్రహ్మణ్యం అనేవాడు తప్పే అయితే తీసేయండి అతన్ని, ఎందుకు తీయట్లేదు? తీయడానికి మీకు అధికారం లేదు, ఆ సంగతి మీకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నాడు అతను, అధికారం లేదు కాబట్టి ప్రెస్ దగ్గరికి వచ్చాను. ఇది మామూలు మంచి అర్థం అవుదా? చంద్రబాబు నాయుడు కన్నా రూల్ తెలిసినవాడు ఉంటాడా? చంద్రబాబు నాయుడు కన్నా ఇప్పుడు కరుణా చచ్చిపోయాడు కాబట్టి ఇంకా పట్నాయక్ కూడా ఉన్నాడు, ఈయనంత ఎక్కువ కాలం చీఫ్ మినిస్టర్ చేసిన వాడు కూడా లేడు, మీకు తెలియదా రూల్ పొజిషన్? ఎందుకు ఇలాగా ఎల్వి సుబ్రహ్మణ్యం రాగానే ఒక ముద్దాయి జగన్ మనిషిని తీసుకొచ్చేస్తారు? అయిపోయిన తర్వాత మీకు 23వ తారీఖు రిజల్ట్ వచ్చేలోపు మీకు హ్యాపీగా రెస్ట్, ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకోండి. 23న మళ్ళీ సీఎం అయితే మీకు ఎలాగ తప్పదు? లేదు నాకు పని అనే బాబు, నాకు పని వర్కహాలిక్స్ అని అంటారు, మద్యం తాగేవాడికి ఆల్కహాల్ లేకపోతే ఎలా బతకలేడో వర్కహాలిక్స్కి వర్క్ లేకపోతే బతకలేదు. సరే పని అలా ఉండొచ్చు, మంచిదే, నేను వర్కహాలిక్ని ఏదో పని చేసి వేసుకోండి. టూరు ఎలక్షన్లు జరిగే చోటకి మీరు ఎక్కడికి వెళ్ళినా దేశంలో మీ పేరు తెలుసు, మీ యాంటీ మోడీ ఈవేళ ఫోర్ ఫ్రంట్లో మీరే ఉన్నారు, నేను కూడా యాంటీ మోడీయే, మోడీ మళ్ళీ రాకూడదని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకనే, వెళ్ళి అక్కడ మీ సర్వీసెస్ ఉపయోగించండి, మీరు వెళ్ళి చెప్పండి, మిగతా చోట్ల చాలా రెస్పాన్స్ ఉంది మీకు. ఇక్కడ కూర్చుని క్యాబినెట్ మీటింగ్ పెడతాను, ఎలా పెడతారు క్యాబినెట్ మీటింగ్? మీరు నిన్న పోలవరం అంత అవమానం ఉంటుందా? పోలవరం వెళ్తే మీ సొంత మనుషులు, మీ సెక్రటరీలు, మీ కలెక్టర్లు వాళ్ళు ఎవరు రారా? ఒక చీఫ్ మినిస్టర్గా కాదు, ఒక మాజీ సీఎంగా మీరు వెళ్ళినా సరే మీకు ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ మీకు ఇవ్వాలి. ప్రోటోకాల్ ఇష్టం లేకపోతే కనీసం మీరున్న చోట బస్సు దగ్గరికి వచ్చి కలిసి, సార్ ఇది ఈసీఐ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ రూల్స్ నేను రాలేకపోతున్నాను ఏమనుకోకండి అని ఓ మాట చెప్పి వెళ్ళాలి. మీ టూర్ బాయ్కాట్ చేసే పరిస్థితులు వచ్చాయంటే ఎవరి వల్ల? ఎందుకు అసలు నాకు అర్థం అవ్వని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఎలక్షన్ గెలుస్తారు, ఒక ఎలక్షన్ ఓడతారండి, ఏంటి ఆయనకు కొత్త ఇది 10 ఏళ్ళు దూరంగా లేడా, ఏంటి కొమ్మలు మునిగిపోయింది ఇప్పుడు ఎందుకు? పులింగ ముందు గొడవలు చేశారంటే అర్థం ఉంది, ఏంట్రా అని చెప్పి నేను మీలాగే ఓ భూతంతం పెట్టి చూశాను. అసలు ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది? గొడవ అంతా రావడానికి కారణం ఏంటంటే ఈవేళ అక్కడ ఇవ్వాల్సినటువంటి పేమెంట్లు ప్రయారిటీలు తీసేశాడు ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం వచ్చి. ఇతనికి ఏం కావాలి? ఇతనే ఎలక్షన్ నిలబట్టు. మొట్టమొదటి పాస్ అయిన బిల్లు ఏదైతే ఉందో దానికి మొట్టమొదటి ఇచ్చేయండి అన్నాడు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అంటారు. పెండింగ్ బిల్స్ ఉన్నాయి, పెండింగ్ బిల్లో ఎప్పుడో పెట్టున్నాను నేను, నాకు రాజకీయ పలుకు పెళ్ళలేదు ఇవ్వట్లేదు, ఆ వరుస ఇచ్చేయండి అన్నాడు. ఆ వరుస ఇచ్చేయండి అని కానీ కోపం వచ్చింది. మనం చెప్పి మనం ఎవరెవరి చేత అయితే ఎవరెవరి దగ్గర అయితే ఎలక్షన్ సందాలు తీసుకున్నామో ఎవరెవరి దగ్గర అయితే ఆయన చంద్రబాబును అక్కడనే ఆరోపించట్లేదు, మేమైనా వచ్చే ఎవరెవరి దగ్గర అయితే మేము ఉపకారాలు పొందామో వాళ్ళకు ఉపకారం చేయాలని కోరుకుంటుంది, వాళ్ళని తొందరగా బయటపడేయాలని. దానికి విరుద్ధంగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తిస్తుంటే దానికి ఎవరు చేయొచ్చు? ఎల్వి సుబ్రహ్మణ్యం మీ శత్రువేం కాదు,
డైరెక్ట్ గా స్టార్టింగ్ ఇతను కేసులో ముత్తాయి, జగన్ దాంట్లో ముత్తాయి ఉన్నాడు, కేసు కొట్టేశారు. ఈ మీద చాలా కేసులు ఉండేవి, అన్ని కొట్టేశారు. కేసు కొట్టేసిన తర్వాత ఇప్పుడు కేసు కొట్టక ముందే మీరు అతను హెల్త్ సెక్రటరీగా పెట్టున్నారు. హెల్త్ సెక్రటరీ చిన్న విషయం కాదు. నాకు నేను ఎక్కడంటే ఇది మామూలుగా ఎవడో నాలాంటి వాడు మాట్లాడితే వీడికి అనుభవం లేదండి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు స్టేచర్ ఉన్నటువంటి మనిషి ఒక్క ఎలక్షన్ లో ఎందుకు ఇంత ప్యానిక్ అయిపోతున్నారు? ఇప్పుడు మీరు చేస్తున్న గొడవ కూడా ఏంటి, ఆ వివీప్యాడ్ లో స్లిప్పులు లెక్కెట్టాలండి. వివీప్యాడ్ లో స్లిప్పులు 5 లెక్కెడతారు. తేడా వచ్చింది అనుకోండి, ఒకటి ఖచ్చితంగా అప్పుడు వస్తుంది మిస్ ఇష్యూ. తేడా అనమాట, మీరు చెప్పినంత కరెక్ట్, ఈవీఎంలు తప్పు. మీరు చెప్పారా నేనేసిన ఓటే ఎవడ పడిందో తెలియదని. ఒక ముఖ్యమంత్రి అనవలసిన మాట ఏనండి అది, నేనేసిన ఓటే ఎవడ పడిందో తెలియదంటే. అంటే ఆయన ఓటు ఆయనకి తెలియదు కానీ 130 సీట్లు వచ్చేస్తాయని అది తెలిసింది. ఇది ఎలా నాకు అర్థం అవుంది ఏంటంటే, ఎందుకు చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి ఇంత ప్యానిక్ అయిపోవాలి, ఎందుకు ఇంత వర్రీ అయిపోవాలి? కొంచెం ఉండండి, మీ పార్టీ ఉండే పార్టీ. మీరు ఎలక్షన్ ఓడిపోయినా తెలుగుదేశం ఏం క్లోజ్ అయిపోదు. ఇది ఎప్పటి నుంచో ఉంది పార్టీ. ఈ స్టేట్లో మీ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. మీరు ఎందుకు ఒక లీడర్ అయి ఉండి, ఆ లీడర్ కూడా మీ పార్టీలో మీరు అన్డిస్ప్యూటెడ్ లీడరు, మీకు ఎవడ వ్యతిరేకం లేడు, మీ తర్వాత మీ కొడితే బాగానే ఉంది పెట్టుకున్నారు, మీ పార్టీకి యాక్సెప్టెన్స్ అయింది, తప్పేం లేదు. అది ఎందుకు ఇలాగా ఇంత ప్యానిక్గా మీరు మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడుతున్నారన్నది నాకు కొంచెం బాధ కలిగించింది. బాధ కలిగించి నేను చేసిన దాంట్లో దాదాపుగా ఒక లాస్ట్ 1 మంత్లోనే వీళ్ళకి 18,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 18,000 కోట్లలో మామూలుగా ఖర్చు పెట్టక తప్పని ఒక 12,000 కోట్లు అంటే జీతాలు ఇలాంటివి ఇవ్వాలి కదా, వాటికి 12,000 దాకా అయింది. ఈ పసుపు కుంకుమకి, వెల్ఫేర్ పెన్షన్లకి, ఫామ్ లోన్కి, వీటికి దాదాపు 5,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మనకి నెక్స్ట్ ఇంకెంత ఉంది? ఈ క్వార్టర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ 8,000 కోట్ల రూపాయలు ఫస్ట్ క్వార్టర్లో మీరు అప్పు తెచ్చుకోవచ్చు అని ఉంది. ఆ 8,000 కోట్లకి వీళ్ళు ఆల్రెడీ 5,500 కోట్లు ఏప్రిల్లో 5,000 కోట్లు, మేలో 500 కోట్లు వాడేశారు. లేకపోతే 2,500 కోట్లు ఇలా తెచ్చుకోవడానికి ఉంది. వీళ్ళకి అవుట్ స్టాండింగ్ 8,000 కోట్లు ఉన్నాయో సరిగ్గా తెలియదు, అది ప్రయారిటీ ప్రకారం ఇవ్వాలి. సో న్యాచురల్గా ప్రెషర్ అంతా సిఎస్ మీద పడుతుంది. సీఎం గారు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, అన్నీ చేయమంటావా ఎలక్షన్ అని ఆ సిఎస్ మీద వెళ్ళి పడండి అని. ఎందుకంటే ఒక బ్యాట్నే గుడ్డుగా మార్చుకోగల సమర్థత ఉన్నటువంటి సీఎం ఎందుకు ఈయన అనవసరంగా బయటపడి ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఏదైనా రేపు 23 తారీఖు వరకు సీఎం గారు మీ మంత్రులకు చెప్పండి, నెక్స్ట్ మీరు కూడా పోలవరం విషయంలో కానీ డిస్ప్యూటెడ్ ఏమవుతున్నాయి వాటి మీద చెప్పండి ఈ విషయం అని. కొంచెం ఆ ఇరిటేషన్ తగ్గించండి. మీరు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నట్టుగా లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇంత ఇరిటేట్ అయ్యి మాట్లాడటం అనేది ఈ మధ్యనే చూస్తున్నాం. ఆ ఇరిటేషన్ కొంచెం తగ్గించి పబ్లిక్లో మీకు ఒక మీకున్న రిప్యుటేషన్ మీకుంది, ఆ రిప్యుటేషన్ కీప్ అప్ చేసేలాగా చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.